హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మన బుక్లో 14th March 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఫిక్కీ సంస్థలు నిర్వహించినటువంటి వింగ్స్ ఇండియా అనే సదస్సులో ప్రదానం చేసినటువంటి వివిధ పురస్కారాలకు సంబంధించి అసత్యమైనటువంటి దానిని గుర్తించండి. అసత్యమైనటువంటి వాటిని గుర్తించడం. ఇక్కడ అసత్యమైనటువంటివి ఏంటంటే, ఉత్తమ దేశీయ ఎయిర్లైన్స్గా విస్తార వెంచురా అనేటటువంటి సంస్థలు నిలిచాయి. నెక్స్ట్ ఆప్షన్, ఉత్తమ విమాన ప్రోత్సాహక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 ఆప్షన్స్ కూడా ఏంటంటే సరికానటువంటి ఆప్షన్స్. మరి సరి అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటంటే ఉత్తమ విమానాశ్రయాలుగా బెంగళూరు చండీగఢ్ నిలిచాయి. నెక్స్ట్ ఆప్షన్, ఉత్తమ ఎయిర్ కార్గో సర్వీస్గా ఎయిర్ దక్కన్ సంస్థ, ఎయిర్ దక్కన్ అనే సంస్థ నిలిచింది. ఇవి రెండు కూడా సరి అయినటువంటివి, సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ సి, ఇంకా ఆప్షన్ డి మాత్రమే. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెరిగినటువంటి గ్రామ పంచాయతీల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, 315 గ్రామ పంచాయతీలు అనేవి పెరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా పెంచినటువంటి వాటితో కలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా పెంచినటువంటి వాటితో కలిపి తాజా ప్రస్తుత గ్రామ పంచాయతీల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, 13,368. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అధిక సంఖ్యలో గల జిల్లాను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, చిత్తూరు. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారిగా ఏ దేశ అధ్యక్ష పదవిని జస్టిస్ కాటరీనా సాకెల్లోపౌ అనేటటువంటి మహిళ అలంకరించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, గ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో ఏ ప్రముఖ వ్యక్తి నివసించినటువంటి ఇంటిని మ్యూజియంగా మార్చడానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 1, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా రైల్వేలో చేసినటువంటి కీలక నిర్ణయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్ల వ్యవస్థ అనేది రద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, భారతదేశ ఎగుమతులు ఫిబ్రవరి నెలలో ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి? ఆన్సర్ 2.91% వృద్ధిని నమోదు చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల తర్వాత 45 నిమిషాల ట్రేడింగ్ను నిలిపివేయడం అనేది జరిగింది? అది ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆన్సర్ 12 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2వ కరోనా మరణం అనేది ఏ రాష్ట్రంలో సంభవించింది? ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కాపరులకు ఎన్ని గొర్రెలు ఎన్ని పొట్టేళ్ళు కొనుగోలుకు వైఎస్ఆర్ కాపరి బంధులో భాగంగా సహాయాన్ని చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆప్షన్ 3 అంటే గొర్రెల కొనుగోలుకు 20, పొట్టేళ్ళ కొనుగోలుకు 1, ఒక పొట్టేలు కొనుగోలుకు వైఎస్ఆర్ కాపరి బంధులో భాగంగా సహాయాన్ని చేయనుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24x7 కరోనా టోల్ ఫ్రీ నెంబర్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, ఆప్షన్ 2 ఏంటంటే
24109788. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిర్ధారణ కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేసింది? ఆన్సర్, అనంతపురం జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపరి బంధు పథకంలో భాగంగా లబ్ధిదారునకు ఎన్ని రూపాయల చొప్పున ఒకరికి మంజూరు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 3.5 లక్షల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారి రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ను ఏ జట్టు గెలిచింది? ఆన్సర్, సౌరాష్ట్ర జట్టు గెలిచింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.